ఎస్ఎఫ్ఐ నిరసనలు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో 4 రోడ్ల కొడలి వద్ద విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ నిరసనలు. మణిపూర్ నగరంలో ఉక్మం గ్రామం వద్ద 3 మహిళలను హత్యాచారం చేసి నగ్నంగా గ్రామంలో ఊరేగించిన ఘటనకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టింది. ఘటనకు పాల్పడిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసన చేపట్టింది. మణిపూర్ లో మే 4వ తేదీన కుకు గ్రామంలో 3 మహిళల్ని రేప్ చేసి వాళ్ళని నగ్నంగా 2 కిలోమీటర్ల పాటు ఊరేగించడం జరిగింది. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి దేశంలో ఈరోజు ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ఒకవైపు యూజీసీ అని చెప్పి, పౌరస్పృతి అని చెప్పి, మహిళలకు అందరికీ సమానత్వాన్ని కల్పిస్తామని చెప్పి యూజీసీని తీసుకొస్తామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తుంటే 3 నెలల పాటు నరేంద్ర మోడీ గారు నిద్రపోతున్నారని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక గోవుకు ఉన్నటువంటి రక్షణ సాటి మహిళలకు లేకపోవడం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే ఈ చర్యలకు పాల్పడినటువంటి నేటి హిందుత్వ శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలి. లేని పక్షంలో దేశంలో మహిళల్ని విద్యార్థులు